నేను ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి చెప్పింది నేను ఇల్లు చూసుకునేవాడిని దాని తర్వాత నాకు ఇప్పుడు కియా అనుబంధ రంగాలో ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నేను ఇల్లంతా నేనే చూసుకునే పరిస్థితికి నాకు వచ్చింది దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్తం జరిగింది సో ఇది చాలా నిజంగానే చాలా గర్వపడే విధంగా నాకు అనిపించింది ఎందుకంటే మేము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు వచ్చేకల కొంచెం టైం బట్టిన ఒక కియా అన్న సంస్థ వల్ల ఇన్ని వేలాది మంది అంటే 25,000 కుటుంబాలు ప్రభుత్వం ఐ మీన్ ఈ రోజు ఆదుకునే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది అంతేకాకుండా లక్షలాది మందికి ఉపాధి కూడా వచ్చే పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా సెల్ఫీ విత్ లోకేష్ ద్వారా సాధారణ ప్రజల్ని కలిసేదానికి మెరుగైన అవకాశాలు నాకు వస్తున్నాయి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది అంతేకాకుండా లోకల్ ఇష్యూస్ పైన ప్రజలతో చర్చించడానికి ఒక మార్గం దొరికింది ఇంకా సెల్ఫీ ఛాలెంజ్ అనేది మేము పనులు చేసుకుంటా పోయినాం 5 సంవత్సరాల అధికారం అప్పుడు ఎప్పుడు సరిగా చెప్పుకోలేకపోయినాం చేసిన పనులు కానీ ఇప్పుడు మేము అధికారం ఇప్పుడు అధికారం కోల్పోయినా అడగడుగున అంటే కుప్పం మొదలు పెట్టుకుని పెనుగొండ వరకు ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా దాని ముందల ఉండేది చంద్రబాబు నాయుడు ఇప్పుడు కియా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేశారు సో నేను ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా జగన్ మోహన్ కి నేను చేసిన ఛాలెంజ్ మీరు ఒకటి చూపించండి మేము ఇలా వందల కొద్ది చూపిస్తున్నాం మీరు ఒక్క సమస్త తీసుకొచ్చారా ఒక సమస్త గ్రౌండ్ అయినా ఒకరికైనా ఉద్యోగం కల్పించినారా అని నేను ఛాలెంజ్ చేశాను ఇప్పటివరకు వాళ్ళ నుంచి మళ్ళీ రిప్లై కూడా రాలా కోడిగుడ్డు మంత్రి కూడా ఎక్కడ రిప్లై ఇచ్చే పరిస్థితి లేదు నిరుద్యోగ సమస్య అనేది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగింది అందుకే ఇప్పుడు మూడు రకాలుగా నిరుద్యోగ సమస్యను మనం టాకిల్ చేయాలి మొదటి ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారంలో ఉన్నప్పుడు అమరనగర్ కూడా ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చాం తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్వయంగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంది నంబర్ వన్ అదే రీతిలో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇప్పుడు చేసడానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రరాష్ట్రంలో అది మేము చేస్తాం నంబర్ వన్ సో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తాం రెండోది ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా అనేక వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వంలో కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ సరిగా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం బీఎస్సీ సరిగా చేయట్లేదు గ్రూప్ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చిన అక్కడ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 32,000 మందికి డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించాను ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది రెండోది మూడోది కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అంటే నిరుపేద కుటుంబాలు పేదవాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసుకోండి ఆ కార్పొరేషన్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నిర్వీర్యం అయిపోయింది రేపు అధికారంలోకి వచ్చిన దామాష ప్రకారం నిధులు కేటాయించి పేద ప్రజలను ఆదుకుని స్వయం ఉపాధి కల్పించి స్వయం ఉపాధి అంటే కేవలం ఒక తోపుడు బండ్లో ఇస్త్రీ పెట్టో అదే కాదు ఎందుకు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు పారిశ్రామికవేత్తలుగా అవ్వకూడదు ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏపీఐఎస్సీ భూముల్లో మేము 30% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులకి ఇవ్వాలని సో మేము అనేది ఏంటంటే ఒకరికి ఏదో ఒకరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తాం కాదు అతనికి మంచి ఐడియా ఉంటే అతనికి 10 మంది 100 మందికి 1000 మందికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేగా మేము ప్లాన్ చేస్తాం.